నేను నేను శబ్దభేది బాణాన్ని బాణాన్ని ప్రయోగించాను ఋషివర్య. ఎవరికైతే శబ్దాన్ని గ్రహించడం రాదో రాజా, వారికి శబ్దభేది బాణాన్ని ప్రయోగించే అర్హత లేదు. నువ్వు నీ అధికారాల హద్దులను ఉల్లంఘించావు రాజా. నువ్వు దీనికి దండన అనుభవించే తీరాలి. వద్దు ఋషివర్య, మా వంశాన్ని అంతరింపజేస్తున్నావు రాజా. మేమిదే నిన్ను శపిస్తున్నాము. ఏ క్షణం నీ భార్యతో నీవు సంగమిస్తావో అదే క్షణం నీ బ్రతుక్కి అంతిమ క్షణం. స్వామి, మాద్రి, ఈ నిశ్శబ్దం ఏమిటి? తప్పక ఏదో అనర్థం జరిగి ఉంటుంది. అలాగే ఆర్యపుత్రులు రాలేదు అక్క. ఆర్యపుత్ర, ఘోర అనర్థం జరిగింది. ఏంటా అనర్థం? నేను పులిగర్జన విని శబ్దభేది బాణం ప్రయోగించాను, కానీ తీరా వెళ్లి చూస్తే నా బాణం ఋషికిందముడు అతని భార్యల హృదయాలను ఛేదించింది. ఋషికిందములా, భగవంతుడా! కానీ నేను వారిపై బాణం సంధించలేదు కుంతి. నేనెరుగుతున్న ఆర్యపుత్ర, హస్తినాపుర సామ్రాటు బాణం ప్రజాక్షేమం కోరే ఋషులపై సంధించటం జరగదని. కానీ సంఘటన జరిగిపోయింది. నా నుదుటిపైన ఒక ఋషిని హత్య చేసిన కళంకం అంటుకుంది కుంతి, అంటుకుంది. ఈ హత్యలో తమకేం సంబంధం ఉంది ఆర్యపుత్ర? అసలైన అంతకురాలిని నేను. తాము భోజనం చేస్తున్నారు, పులిని వేటాడాలన్న కోరిక కలిగింది నాకు. లేదు, ఈ తప్పు నాదే మాద్రి. నేను సామాన్యుడిలా బలహీనుడనయ్యాను, ఈ నేరం నేనే అంగీకరించాలి. ఇది నేరమే అయితే నేను నేరస్తురాలిని, మనిద్దరం కలిసి ఈ నేరం అంగీకరిద్దాం. అంటే నన్ను ఒంటరిదాన్ని చేశారా? నేను నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా మాద్రి. నా జీవితంలో నిన్ను నేను సమాన భాగస్తురాలిని చేశాను, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాటాలు పంచుకోవడంలో మీరిద్దరూ నన్ను దూరం చేస్తారా? అలా అనకు సోదరి. నువ్వు మా పాలిట శక్తివి, మా సాహసానివి, గౌరవానివి, మా సర్వస్వం కూడా. అయినా నువ్వెందుకు ఇలా అంటున్నావు?